क्या चल रहा है? युवान, कम कम कम। आगे आप बचो। What up? What up? What up?
16. Yeah,
మంచి ప్లేయర్ ఉన్నాయి అంటే మంచిగా ఆడుతున్నాడు డ్రైవ్స్ మంచి బ్యాట్ ఇంకోటి పిచ్ మీద మనం అనుకున్న టైమింగ్ స్లో అయింది స్లో అవుతుంది ఒక బాల్ ఏమో స్పీడ్ అయింది ఒక బాల్ లో అయింది చాలా చిన్న గ్రౌండ్ కి పిచ్ సరిపోయింది అదే బ్యాటింగ్ పిచ్ అయితే బాల్ అని బయటకు వెళ్ళేది అరే వాడు ఏమైనా బనాయిస్తే మాత్రం వాడే ఫైన్ వాడు ఎక్కువ మాట్లాడితే వాడే పార్టీ వాళ్ళు ఆ
అన్న ఇటు వచ్చేయచ్చు, ఈ మూలకుంది. సెకండ్ చెట్ ఎండింగ్ అన్న జాలి. నెక్స్ట్ మీద వేసాడు జస్ట్ సింపుల్ గా లేదు. ఫోరా సిక్స్ అండి, ఇక్కడ ఫోర్ స్టెప్ చాలా చాలా ఎవరికి మాట్లాడితే ఆడ పట్టేయాలి. వాడు మాట్లాడడానికి వాడే పాటిస్తాడు. కీపర్ గ్లౌజ్ తగిలింది. అవునా, ఇక్కడ తగిలింది. చాలా ఇడ్డలేం బాల్. ఇంకా ఏ బాగుంది.
3 o'clock అని కొంచెం బయటికి వెళ్ళాలనా అసలు చట్నీ ఏం బాగాలేదు కదా అంటే
మామూలుగా ఎవరైనా తీసుకుంటారు కదా ఆయన ఇలా కాదు లెగ్ సైడ్ పడిన బాల్ని బాడీతో పాటు ఇట్లా జారీ చేస్తారు బాడీ రాము స్కోర్ ఎంత అసలు యాక్చువల్లీ వాడే ఉన్నావు కదా పుట్టి స్కోర్ కాదని లెక్క ఎంపైర్ స్కోర్ స్కోర్ ప్లీజ్ ఎందుకంటే ఒక యాంగిల్ వెళ్ళిపోతుంది కదా బాల్ ఆ యాంగిల్లో బ్యాట్ వస్తుంది తాగకపోతే కేవలం తగిలి వికెట్ పైన వికెట్ పైకి రాదు ఎడ్జ్ అయితే ఫోర్ ఫోర్ కనెక్ట్ అయినా సిక్స్ పిన్ కనెక్ట్ అవ్వాలి టైమింగ్ ఉండాలి ఓవర్ ఉండాలి
ఇప్పుడు చెప్పాలంటే సినిమాలో బ్యాట్స్మెన్లు హీరోలు అంటారు, బౌలర్లు కొద్ది రోజులే మర్చిపోతాం. ఇదిగో మా దాంట్లో అందరు 50 అంటే నేను షాక్ అయిపోయాను. వీళ్ళంతా 50, ఇప్పుడు గాయకులు వాళ్ళంతా 50. ఇక కీపర్ ఎన్ని ఏం నేర్స్ 51 అంట. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు పెద్ద అబ్బాయి కాలేజ్ అంట. స్పోర్ట్స్ చాలా కనిపించదు కానీ అక్కడ ఆంధ్ర అనేది అంటే ఒడిస్తా ఆంధ్ర పాట శ్రీకాకుళం పాట సిట్లస్ అదే స్లాంగ్ ఈజీగా మామూలు ఏది కాదు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఎవరైనా తెలంగాణ వాళ్ళు వచ్చిన లోపల వాళ్ళు ఎవరు ఎందుకు పుట్టి పెరిగి ఇల్లే కాబట్టి ఇంకా వాళ్ళతో నల్లనే ఉంటారు. మన వాళ్ళు వచ్చారంటే కాపుతున్నారు. ఇది ఈస్ట్ వెస్ట్ వాళ్ళతో కొంచెం నాకు ఎక్కువ ఉంటుంది, నాకు ఎక్కారు కదా హైదరాబాద్ లో 80-70% ఇంకోటేనంటే మన స్టైల్ కూడా క్లైమేట్ ఒకటి కావాలి. 40 సమ్మర్ అందుకని అక్కడ కంపెనీలు సెటప్ అవ్వు. అవును హైదరాబాద్ వచ్చింది అనుకో, మేము ఇంకెవడ వెళ్ళలేము. ఇక్కడ తుఫాన్ వచ్చినాయి కాదు, సునామీ వచ్చిన, భూకంపం వచ్చిన, ఏది వచ్చినా కదా కండిషన్ చాలా ఇంపార్టెంట్. సైడ్ ఫ్యామ్ ఎలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. అవుట్ సైడ్ పని బయట పెట్టామనుకో స్నానం చేసి స్నానం చేసి వచ్చేస్తే ఇలా ఉంటాను, నేను ఎలా ఉన్నా అలా అదే నువ్వు ట్రైనర్ గానే అర్థమైంది. బాల్ వేస్తే భువనేశ్వర్ కుమార్ గారు కదా ఎవడు పని చేయడు. ఆ స్వింగ్ ఎలా స్వింగ్ కీపర్ మాకు లేడీ అయినా ఆ బాల్ మిస్ అయితే మనకి కనిపిస్తుందా? 6 ఓవర్స్ కొట్టారు కదా అందులోనే 35 రన్స్. లాస్ట్ ఓడిపోయారు కదా, ఇక్కడనే ఓడిపోయారు. వాళ్ళు కూడా ఒకటి ఓడిపోయినట్టున్నారుగా నెక్స్ట్ నెక్కి వచ్చిందా మీకు వాళ్ళకా? ఏం లేదు, ఏముండదు కానీ ఎవడు ఆడుతుంది అది బాగా. ఆ రోజు లాస్ట్ అప్పుడు వచ్చి కొట్టి మామిడి కూడా ఆడబెట్టాయి. వాళ్ళు ఎట్లున్నా అంటే 20 బాల్స్ అయితే వాడచ్చు. మా మీద బ్యాటింగ్ అంత అనిపించలేదు కానీ మీ మీద మా స్టాండ్ వాడు నేనే లాస్ట్ ఓవర్ వేసిన ఇట్లా క్లిక్కి ఆడు ఇటు కొట్టి బాల్ ఇచ్చి ఆ దగ్గర దగ్గర పడ్డది.
మేమే షాట్లు బాగా ఆడాం. మా మీద కొంచెం నాకు అడ్డు బిడ్డ అనిపించింది కానీ మీ మీద బ్యాటింగ్ చూసిన తర్వాత ఒపీనియన్ పోయింది మంచి బ్యాటింగ్ అని. అన్న ఎన్నోవర్ ఇది? ఎక్కడ రౌండ్? చాలున్నారు సందీప్ అన్న ఓవర్స్ సందీప్ అన్న ఎండ్ అయిపోయా వెళ్ళిపోతుంది అదే ఎండ్ అయిపోయినా ఒకసారి అడగ వచ్చేసి సెటప్ చేయడం టోర్నమెంట్ మీద కండక్ట్ చేస్తాను. ఓకే ఓకే అది కాక పుట్టి మళ్ళీ ఇప్పుడు 9:30 గ్రౌండ్ లేదా లేదు కాల్ క్రీజ్ లో టూ సీజన్స్ ఇక్కడ నచ్చిన 10 సీజన్స్ మొత్తం సరస్వతి మ్యాచ్ పట్టాను మ్యాచ్కి 5-3 అంటే ఒక స్టేషన్ ఎంత తీసుకుంటున్నా బ్రో బయట టోర్నమెంట్లు చూడు బ్రో పోలీసా అన్నా సందీప్ అన్న ఒకసారి చెప్పండి మా టీం క్యాప్టెన్ మాది మా గ్యాంగ్ పేరు ఏంటంటే గ్యాంగ్స్టర్
రాము వికెట్స్ అన్ని అడుగు. ఒక్క టీం వచ్చేసి 7 మ్యాచెస్ ఆడుతుంది. టోటల్ అదే 30,000. ఇంతకుముందు ఏమన్నా స్లాట్కి ఎంత అన్నారు? ఒక స్లాట్ అంటే ఇప్పుడు రెండు టీం కలిపి 5,500. ఇద్దరు కలిపిట ఎంత అన్నావు? రెండు టీములు కలిపి టోర్నమెంట్ తెలవదబ్బా. ఒక రోజు గ్రౌండ్ ఎంత దగ్గరికా? ఓకే ఓకే మారా రాము ఎన్నో రాము ఇక్కడ
Hey! 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 H
అన్న 8 వికెట్స్ 61 ఫర్ 8 9 9 8 అప్డేట్ అన్న వచ్చిందని గ్రౌండ్ లో పడతా. హలో హలో హలో, అర్థం కావట్లేరా వాయిస్? సాయంత్రం 7 అవుతుందిరా, 7 దానికి సినిమా ఏమన్నా ప్లానింగ్ ఉందండి? ఏమన్నారా ఇల్లు పాక్ష ఆడితే అవునా? బాబా బాబా, మొత్తానికి హీరోయిన్ లక్కీ అనుకుంటారా? నిజంగా దాని సినిమాలో హిట్ అవుతుంది. పోదాం రా ఈ వీక్లో, అంటే ఈ రోజు అయితే కష్టం. ఓకే ఓకే సరేరా, ఓకే అయితే మధ్యాహ్నం మీకు అవదేమో కదా, ఈరోజు మధ్యాహ్నం కదా, మామూలు వీక్ డేస్. ఓకే ఓకే అయితే 2 గంటలు వెళ్ళిపోవచ్చురా. అదే మంగళవారం ప్లాన్ చేద్దాం. సరేరా, అదే మండల్ బ్రో, మండల్ బ్రో, మెడల్ 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 ట్రోఫీస్ ఉన్నాయి.